నీళ్లలో మునిగినప్పుడు ప్రథమ చికిత్స. నీళ్లలో మునిగినప్పుడు శ్వాసకోశాలకి నీళ్లు చేరతాయి. దాంతో శ్వాస ఆడదు. శ్వాస ఆగిపోయిన 4 నిమిషాల్లో తిరిగి శ్వాస ఆడేటట్లు చేయకపోతే మెదడులోని రెస్పిరేటరీ సెంటర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇక అది పనిచేయదు. అందుకని శ్వాస ఆగిపోయిన 3-4 నిమిషాల్లో తిరిగి శ్వాస ఆడేటట్లు చేయాలి. శ్వాస ఆగిపోయిన గుండె మాత్రం దాదాపు 15 నిమిషాలు కొట్టుకుంటూనే ఉంటుంది. అందుకని ముందు శ్వాస ఆడేటట్లు చూడాలి. నీళ్లలో మునిగిన వ్యక్తిని వెంటనే బయటకు లాగి తొడ మీద బోర్లా పడుకోపెట్టుకుని అతని తలని కిందకు వంచి ఛాతిని గట్టిగా నొక్కాలి. అలా చేయడం వల్ల నీరు బయటకు రావడం, శ్వాస ఆడడం జరుగుతుంది. ఒక్కోసారి నీళ్లలో మునగడం వల్ల గొంతులో గడ్డి, ఇతర పాచి పదార్థాలు అడ్డుపడతాయి. అందుకని నీళ్లలో మునిగిన వ్యక్తి నోరుని వెంటనే పరీక్ష చేసి చూడాలి. ఏవైనా అడ్డు ఉంటే తొలగించాలి. భారీ మనిషి అయితే వెళ్ళకిలా పడుకోబెట్టి తల ఒక పక్కకి తిప్పి పొట్ట మీద బలంగా పైకి నొక్కాలి. దాంతో శ్వాసకోశాల్లో నీళ్లు ఉంటే బయటకు వస్తాయి. ఆ తరువాత వెంటనే నోటి మీద నోరు పెట్టి గాలిని గట్టిగా ఊదాలి. ఛాతి నిన్నట్లు కనపడాలి. గాలిని ఊదేటప్పుడు ముక్కుని మూయాలి. ఈ రకంగా నిమిషానికి 16 నుండి 18 సార్లు చేయాలి. గాలిని ఊదేటప్పుడు తలని వెనక్కి బాగా వంచి గాలిగొట్టం తిన్నగా ఉండేటట్లు చూడాలి. పై విధంగా చేసే కృత్రిమ శ్వాస పద్ధతిని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటారు. నీళ్లలో మునిగినప్పుడు, పొగతో ఊపిరి ఆడనప్పుడు, విషం తీసుకున్నప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, తలకి బలమైన దెబ్బ తగిలినప్పుడు, గొంతులోకి అడ్డుపడినప్పుడు శ్వాస ఆగిపోవడం సాధారణంగా జరుగుతుంది. ఇటువంటప్పుడు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అవసరం అవుతుంది.